మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఉదయం 5 గంటలకు షామీర్పేటలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 6 గంటలకు ప్రత్యేక విమానంలో తన అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, తుల ఉమా, అందే బాబు, కేశవరెడ్డి, గండ్రనల్ని, పలువురు జేఏసీ నాయకులు బీజేపీలో చేరనున్నారు. తిరిగి రేపు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ఈటల రాజేందర్ అధికారిక చేరికకు సంబంధించి బీజేపీలో అప్డేట్స్ ఏంటి? మహాలక్ష్మి, ఈరోజు ఉదయం 11:30కు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులు, హుజూరాబాద్ నియోజకవర్గమే కాకుండా, అంటే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గమే కాకుండా పొరుగున ఉన్న ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇట్లా దాదాపు 220 మంది వరకు ఈరోజు ఈటలతో పాటుగా బీజేపీ పార్టీలో చేరుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈటలతో పాటుగా ఎవరు వెళ్లరు అని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈటల బాటలోనే బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈటలతో పాటుగానే ఈరోజు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక విమానంలో వాళ్ళంతా ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం 5 గంటలకు షామీర్పేట ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఈటల రాజేందర్ 6 గంటలకు సరిగ్గా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మరొక గంటన్నర లో ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 11:30కు బీజేపీ కేంద్ర కార్యాలయం లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నారు. అయితే ఈటల రాజేందర్ పార్టీ వీడటం వల్ల, టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరటం వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా నష్టం లేదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం టీఆర్ఎస్ లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ తో పాటుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఇతర నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది ఈటల మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా సిద్దిపేట, టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేటలోనే ఒకరిద్దరు సర్పంచులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈటలతో పాటుగా బీజేపీలో చేరటం మాత్రం టీఆర్ఎస్ కు ఊహించని పరిణామం. అదే సందర్భంగా బీజేపీ పార్టీ కూడా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా సముచిత ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పి చెప్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధన సందర్భంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ 7 సంవత్సరాలుగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయి. ఏ తెలంగాణ ఉద్యమము నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే ఏ ఉద్యమం సాగిందో ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తన సొంత వ్యవహారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ మార్చేసింది. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి, ఇతరులు ఎవరికి కూడా తెలంగాణలో విలువ లేకుండా చేస్తున్నారు. నిర్ణయాధికారం మొత్తం కూడా కేసీఆర్ తన కుటుంబం గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల కోసం ఎవరైతే బీజేపీ పార్టీలో చేరతారో అది కూడా బేషరతుగా, అంటే పదవులు అట్లా కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆ లక్ష్యం కోసం ఎవరైతే బీజేపీ పార్టీకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఆ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బీజేపీ లక్ష్యానికి అనుగుణంగా ఎవరైతే బీజేపీ పంచనా చేరేందుకు నిర్ణయించుకున్నారో వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలికింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈటలతో పాటుగా దాదాపు 220 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఈటల మద్దతుదారులు ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. ఈటల చేరిక భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను నిర్దేశించే విధంగా ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నరేష్.